వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019 లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు 151 స్థానాలలో విజయం సాధించింది. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని చెప్పడం లేదు. ఎంతో మంది త్యాగాలు చేశారు. కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను. అమ్మకైతే మోకాల నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి, అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా? మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశా? నేనేం తప్పు చేశా? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాను నేను అమ్మ. ఎంతో మందిని గెలిపించుకున్నా. సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్ కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలా మందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కేడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది. ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా
ఎంత కష్టం వచ్చినా ఆ ఎమోయూని నేను బయట పెట్టాలి. అలాంటి ఎమోయూ ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఇడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇవి చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఇడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఇడ్చచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకు ఇడ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే, రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఇడుస్తారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్ లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.